ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తన ప్రభుత్వంలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినటువంటి చర్యలకు సంబంధించి ఎక్కడా కూడా ఎందుకు మాట్లాడటం లేదు? అందరికి నమస్కారం అండి. ప్యానెల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ వీక్షలు కూడా అనుభవకు నమస్కారం తెలియజేస్తుంది. రమణాయుడు గారు, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని పూర్తిగా పెడదారి పట్టించింది పవన్ కళ్యాణ్ గారు. మాటలు, మాట్లాడే విధానం, మాట్లాడే భాష పూర్తిగా వైవిధ్యంగా ఆయన ఒక పార్టీ నాయకుడిగా, ఇందాక శ్రీనివాస్ కజుతారు మంత్రులు, ఓ అయ్యన్న పాత్రుడు, ఒక అచ్చెన్నాయుడు, ఒక శంకర, ఒక వంకర, వీళ్ళు మాట్లాడితే వాళ్ళ పార్టీలో 100 మంది ఉంటారు సార్, ఎవడు అది నాయకుడు మాట్లాడే విధానాన్ని నేను చెబుతాను. ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక లోకేష్ బాబు, వీళ్ళంతా కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీని నడిపే మనుషులు మాట్లాడే విధానాన్ని మీరు ఒకరి మీద మాట్లాడేటప్పుడు అదే విధంగా మన మీద కూడా వస్తుందని తెలుసుకోవాలని ప్రవర్తించడం మంచిది. వాలంటరీ వ్యవస్థ మీద మీరు గుడ్డ కలిసి వేసేశారు. వాలంటరీ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తాను పెద్ద నేరాలు రాకుండా ఈ రోజు భారతదేశంలో ఒక వ్యవస్థ మీద ఒక పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి అత్యంత హీనమైన నేరాలు కూడా ఈ రోజు చర్చాంశం కొనసాగుతుంది. దాని మీద ప్రస్తావిస్తే నిన్న మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఏం చెప్పారండి? ఒక వ్యవస్థ, ఒక ఒక సామాజిక సేవ చేస్తున్న వ్యవస్థ మీద ఇలా మాట్లాడుతూ సమభావంతో ప్రారంభించారు. మీరు ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఊరిని మాట్లాడేసి రాజకీయం యొక్క మరి పొందడానికి, లబ్ధి పొందడానికి స్వార్థపూరితంగా ఒక 2,60,000 మంది ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రవర్తిలో ఉన్నటువంటి వాళ్ళకి 5,000 రూపాయల ఆందోళన ఇచ్చి మీరు ఈ సేవ చేయండి అంటే ఒక పార్ట్ టైం జాబ్ గా వాళ్ళు తీసుకొని నెలకి 15 రోజుల పాటు ప్రభుత్వానికి పనిచేస్తూ మిగతా 15 రోజుల పాటు వాళ్ళ ఇతర కుటుంబ అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి మనుషుల మీద ఒక అమ్మాయిల్ని వ్యభిచారం చేయిస్తారు మీరు, దానికి కావాల్సిన డేటా తీసుకొని సంఘ విరోధులకు ఇస్తున్నారు, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి వ్యభిచారం చేయించేటువంటి ఉన్న కార్యకర్తలకు ఇస్తారు. ఎవరంటే ఏ పార్టీలో ఉన్నారని వ్యభిచారం చేయించడానికి అసలు ఈ వ్యాఖ్యలో జనసేన అధినేత మాట్లాడిన దాంట్లో లేవు. మీరు మాట్లాడిన వ్యాఖ్యలు 100% ఉన్నాయి పిల్లవాళ్ళు సార్. సార్ ఉమెన్ ట్రాఫికింగ్ అని ఇంగ్లీష్ లో పదవులు మాట్లాడితే దాని తెలుగులకు వర్తి మీకు మారిస్తే మీకు అర్థం కావట్లేదేమో. ఇంగ్లీష్ లో ఆయన అన్న పదవి ఏంటి, దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. రమణాయుడు గారు, నేను తెలుగులో వివరించి తెలుగు ప్రేక్షకులు చెబుతున్నాను, ఆయన వాడిన పదం ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అది అనే పదాన్ని వాడారు. దాని తెలుగు తర్జుమా చేశారు సార్. దాంట్లో నా సొంత దయచేసి అర్థం చేసుకున్నాను. అయితే అయితే ఇక్కడ మురళీ గారు, మురళీ గారు ఇక్కడ వాలంటీర్లు అందరినీ అనలేదనేటువంటి వివరణ కూడా తర్వాత ఇచ్చారు. వాలంటీర్లో కొంతమంది డేటా వైసీపీ నాయకులకు చేరవేయటం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. దయచేసి వినండి, దయచేసి వినండి. తర్వాత 100 రకాల కనెక్షన్ చేసుకోవచ్చు మీరు, మీరు తర్వాత క్షమాపణ కూడా చెప్పుకోవచ్చు, అన్నదాన్ని వెనక్కి కూడా తీసుకోవచ్చు, తప్పే లేదు. ఒక మాట తోలొచ్చండి పులిన తర్వాత వెనక్కి కూడా తీసుకోవచ్చు. దాన్ని నేనే ఆక్షేపించదా. ఆ రోజు ఆయన అన్న మాట మాత్రం ఇదే, ఇది వాస్తవం. తర్వాత 2వ రోజు మాట్లాడినప్పుడు, ఇప్పుడు బొలిసెట్టి గారు మాట్లాడినప్పుడు ఈ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళు తప్పు చేయకుండా ఉంటారా వాళ్ళు అన్నావు. ఇది మార్చుకోండి సార్, మీ ఇష్టారాజ్యంగా మార్చుకోండి మాటల్ని. ఎవడేమంటాడు, నువ్వు అందటానికి నువ్వు చేస్తున్న దానికి నువ్వు నిబద్ధత లేదు. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, వాలంటరీ వ్యవస్థ మీద చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ సీఎం మీద పడ్డాడు. ఏమన్నా సీఎంని, ఏ సీఎం, ఏ జగన్, ఏ జిగ్గుబాయ్, ఎవడు మీ బాబద్దా, మీ బాబద్ద సీఎం ఏమన్నా ఎన్టీ రావడానికి బాలకృష్ణలాగా నోరు దగ్గర పెట్టుకో మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది మర్యాద కాదు. ఒక సాక్షాత్తు సీఎం అని అతడు అతని మీద నీకు ఆరోపణ ఉంటే చెయ్యి. అతని మీద నీకు ప్రతిపక్షంగా నువ్వు ఏం మాట్లాడుకో మాట్లాడు, తప్పు లేదు. ఏం జగ్గుపోయింది, ఏంటంటే పదం వచ్చింది చెప్పదు, ఇది మర్యాద. బొలిసెట్టి గారు, ఒక నిమిషం. మురళీ గారు, మురళీ గారు, మురళీ గారు, రైట్. మీరు మీరు మాట్లాడే దానికి, మీరు మాట్లాడే అంశాలకు సంబంధించి ఒక పార్టీ అధినేతనే మురళీ గారు, అది ఎంతవరకు కరెక్ట్? పదే పదే ప్రతి సమావేశంలో, ప్రతి సభలో ఒక పార్టీ అధినేత దత్తపుత్రుడు అంటే ఏంటి?
అంటూ ప్రతి సభలో మాట్లాడటం ఏంటి? అది దాని వల్లే కదా చంద్రబాబు గారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. మురళి గారు ఇప్పుడు ఏమండి, మేము ఒక దత్తపుత్రుడు అంటే నిన్న కూడా మీ డిబేట్ లో ఒక పెద్ద నాకు లాయర్ గారు మాట్లాడుతూ విన్నాను. ఆయన అంటాడండి, దత్తపుత్రుడు అనేది పెద్ద బూతు పదం అని అంటాడు ఆయన. వెంకటరెడ్డి గారు మీ డిబేట్ లో ఉన్నారు మీ మీ టైంలోనే. ఈ నాకు అర్థం కాదు, దత్తపుత్రుడు బూతు పదం అని ఎవడు కనిపెట్టాడండి? ఎక్కడుందండి, ఏ డిస్ట్రిక్ట్ లో ఉందండి దత్తపుత్రుడు? తల్లిదండ్రులు దత్తపుత్రుడు ఎవరు అంటారండి? దత్త తెలితే దత్తపుత్రుడు అంటారు, తల్లిదండ్రులు ఉన్నారు మా కులమో కాదు మా మతం కాదు. మే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడికి మే దత్తపుత్రుడు అండి, మే దత్తపుత్రుడు అండి, దత్తపుత్రుడు అంటే సిగ్గుండాలి మాట్లాడితే. అత్రమా సంబంధం అండి, ఎందుకు జాతి మొత్తాన్ని ఎందుకు సంకల్పిస్తారు మీరు? బొలిసెట్టి గారు, బొలిసెట్టి గారు ఒక విషయం. మురళి గారు, జగ్గు భాయ్ అంటే తప్పేంటి అని జనసేన కూడా అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు భాయ్ అంటే సోదరుడు, సోదర భావంతో పిలిచారు. ఎవరు ఆయన? నాగబాబు జగ్గు భాయ్ అని పిలవండి, పిలవండి, తీసుకోవాలండి. తప్పు లేదు, తప్పు లేదు. సీఎం గారిని జగ్గు భాయ్ అంటే తప్పు. పవన్ కళ్యాణ్ గారు నన్ను మురళి భయ్ అని పిలవండి, నేను పవన్ భయ్ అని పిలుస్తాను, మిమ్మల్ని బ్రహ్మ భయ్ అని పిలవండి. ఒక సాక్షాత్తు సీఎం గారి చేతిలో ఉన్నటువంటి విట్నీని పట్టుకొని నీ నోటుకు వచ్చాడు మాట్లాడతావా? నీ ఇంట్లో పనిచేసేవాడా? నీ భాషకి నీకు ప్రజలు తప్పదు గుణపాఠం చెప్తాను పవన్ కళ్యాణ్. రైట్ రైట్ రైట్. ఎప్పుడో ఎప్పుడో జరిగిపోయిన అంశాలని బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు ఎందుకు చెప్పకూడదు? చేతి గురించి మాట్లాడకూడదు? మీరు మాట్లాడలేదా? నేను ఇందాక చెప్తాను, బొత్తిరెడ్డి గారు, రాజారెడ్డి గారు ఎవరికి పుట్టాడని. ఏ బాలకృష్ణ ఒక అమ్మాయి కనిపిస్తే ముద్దున పెట్టాలి, కడుపుని చేయాలన్న మాట వాస్తవం కాక దాని మేము చెప్తా. బొత్తిరెడ్డి గారు దాని బొలిసెట్టి మన పప్పు ఏమండి, మన పప్పు ఆంధ్ర రాష్ట్ర పప్పు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు? ఈ ఈ ఇబ్బంది డాన్స్ లేదు అమ్మాయిలతో 14 మంది కూర్చొని. ఏ అది అంటే మీరు ఎవరు పెడితే మురళి గారు, మురళి గారు మనం ఒకవేళ చూపిస్తే మన వైపు 4000 చూపిస్తే అనేటువంటి చూపించండి, మాకేం ఫరక పడదు. మేము అసలు మేము ఒక విధా మా రాజకీయ విధానం వేరు, మా పరిపాలన విధానం వేరు. మేము సంక్షేమ తీసుకెళ్తున్నాం, ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మించే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇటువంటి తాటాక చెప్పులు ఏమి చేయలేవు. ఎవరు కూడా మా దరిదాపులు కూడా రాలేరు, మా దగ్గర కూడా రాలేరు. ఒక్కొక్క నియోజకవర్గంలో నేను చెప్తానంటే మీరు అసోసియేట్ రేపొద్దు మీరు చూస్తారు. ఏ నియోజకవర్గం జనసేన ఒక్క సీటు మళ్ళీ గెలిస్తే మొన్న కొద్ది ఒకసారి ఉన్నది గెలిచింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విధానం వల్ల ఆయన ప్రజల్లో పూర్తిగా అన్ని కోల్పోయారు. ప్రజలు ఆయన్ని ఎవరు కూడా ఒక్క ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప ప్రజలు, ఈ 6 కోట్ల ప్రజలు, 5 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో గణాంకాలు చెప్తేనండి, దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంఖ్య ఎంతండి? ఇంత ఇంత ఆ ఇంట్లో ఇంక ఎన్ని వస్తాయండి సీట్లు? మీరు ఎంత అంటే ఈ సామాజిక వర్గాలన్నీ కలిస్తే, ఈ సామాజిక వర్గాలన్నీ కలిస్తే నేను బొప్పల మెజారిటీతో గెలుస్తూ ఆ జగన్ గారి కలిసి ఏమండి, ఈ సామాజిక వర్గాలు ఎప్పటికీ కలవవు. ఇది అసాధ్యం. నేను గతంలో కూడా మీకు చెప్తాను, మీరన్నట్టు ఈ సామాజిక వర్గాలు కలవకూడదు, కలిస్తే మీకు అధికారం దూరం అవుతుంది అనేటువంటి భయం. రైట్ రైట్. బొలిసెట్టి గారు ఒక నిమిషం, బొలిసెట్టి గారు ఒక నిమిషం, బొలిసెట్టి గారు ఆగండి దయచేసి. అంటే మురళి గారు
తాడిశెట్టి మురళి గారు అంటే ఇటు ఇటు కమ్మ సామాజిక వర్గం అటు కాపు సామాజిక వర్గం కలవకూడదు అనే ఉద్దేశం తోటి వైసీపీ ఉంది. అంటే వారు కలవకూడదా, వారు కలవకూడదా, వారు ఎప్పుడు కొట్టుకొని చంపుకోవాలి, వారు ఎప్పుడు కూడా వారి మధ్య ఘర్షణ జరగాలి, ఆ ఆ చిచ్చులో వైసీపీ చలికచ్చుకోవాలి అంతేనా? అసలు మాకు అవసరం లేదు సార్, మా పేట పడుకు బలహీన వర్గాలు చాలు సార్ నేను చెబుతాను, అందమే చెబుతాను, మాకు ఈ కమ్మ వద్దు కాపు వద్దు సార్. చెబుతున్నాడు మాకు సీఎం ఒకటే ఒక మాట, ఒకే ఒకసారి సీఎం గారు చెబుతున్న ఒక్క మాట మీ అందరూ గమనించాలి, నేను మీ కుటుంబానికి మంచి చేస్తేనే నాకు ఒకటి ఏమని అడుగుతున్నా.